भारतीय जनता पार्टी की आंध्र प्रदेश राष्ट्र में प्रत्येक एजेंडा सिद्धांत प्रजा समस्या पट प्रजा अवसर पट दृष्टि आलोचना ఏమీ లేకుండా ఎక్కడి నుంచో పిలుపు వస్తుంది ఇక్కడ సభ పెడతా ఉంటారు దానికి ఒక పేరు తగిలిస్తారు ఆగ్రహ సభ అంట ఎవరు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు అసలు ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు ఇక్కడి వాళ్ళు కనబడేది ఏంటంటే भारतीय जनता पार्टी वैष्णव मतम पुछक वाली वैएसआर कांग्रेस पार्टी मीद प्लस राष्ट्र प्रभुत्म आग्रह अंत बहुत दाखी प्रजाग्रह सब प्रजल के आग्रह एवर मीद उग्रह मीमीद उलाद उवर मीद उ यह राष्ट्र में प्रभुत्म एर्पड़न रुं संवरा प्रजल तीव्र आग्रह व्यक्तमें आंध्र प्रदेश भारतीय जनता पार्टी नायक आये माटतर वारू जगन गीएम बैठ तिगटन लेदीतर मन प्रधानमंत्री रोज अदे पल्ल उठना कदा चपंडी అలా మన ప్రధానమంత్రి గారు రోడ్డు మీదకి రావాలంటే ఎలక్షన్లు రావాలి ఓట్లు దప్పితే ఇంకొక దానికి ఆయన ఎప్పుడు వచ్చారు చెప్పండి మీరు మాట్లాడితే ఎట్లాగా ఎవరి గురించి ఎవరు మాట్లాడతారు మీరు మాట్లాడతారు మీ ఎజెండా చంద్రబాబు ఎజెండా దప్పితే అసలు మీకు ఇంకో ఎజెండా ఉందా అసలు మీకు భారతదేశంలో కొంతకాలం పాటు ఆయన భారతదేశంలో తప్పితే బయట ఎక్కువ కనపడేవాళ్ళు కదా ఒక ఆయన మాట్లాడతాడు బ్రాండీ బుడ్డి రేట్లు పెంచడం సిగ్గుచేటు భారతీయ జనతా పార్టీ ఆయన మా ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే 75 రూపాయలకే బ్రాండీ బుడ్డి ఇస్తామని చెప్పి మాట్లాడతాడు మంచి ఎజెండా గొప్ప ఎజెండా ఎంత ముచ్చటగా ఉందంటే ఏ మాత్రం సిగ్గు కూడా పడకుండా లబ్బేసల సిగ్గు పడకుండా ఎంత ఆనందంగా తన్మయంగా బ్రాండీ బుడ్డి రేట్లు పెంచేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాంగానే మేము బ్రాండీ బుడ్డిని 75 రూపాయలకి ఇస్తాం అని చెప్పి మాట్లాడారు అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా బ్రాండీ బుడ్డి రేటు పెంచినంది కాదు మీరు బాటడాల్సింది బాధపడాల్సింది ఈ భారతదేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశానికి పెరిగిపోతున్నాయి కదా దానికి బాధపడండి ఇవాల జరుగుతుందిగా తంతు ఆ తంతులో డీజిల్ రేట్లు ఏ సంవత్సరంలో ఎంత ఉన్నాయి ఇవాల ఎంత ఉన్నాయి ఒకసారి చెప్పండి మీరు దాని గురించి మాట్లాడండి వాళ్ళు మీ సభ పెట్టారు కదా ప్రజాగ్రహ సభ ఆ ప్రజాగ్రహ సభలో 2014 లో భారతదేశంలో డీజిల్ రేట్ ఎంత ఉంది భారతదేశంలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది చెప్పండి మొదలటం చెప్పండి ఆ మీటింగ్ లో దాటి గురించి చెప్పండి ఏం చేస్తారు రేట్లనేమో ఏంటి 116 రూపాయలకి పెట్రోల్ ని 100 రూపాయల చిల్లరకి డీజిల్ ని తీసుకెళ్లి ఈ భారతదేశంలో సామాన్యుడు నిత్యం ఆధారపడేటువంటి ఈ రెండిటిని దాన్ని పెంచుతూ పోతూ మీరు వాటి గురించి లేదు కానీ బ్రాండీ రేట్ పెరిగిందని బాధపడిపోతున్నారు ఎందుకు బాధపడతారు నాకు అర్థం కావట్లేదు పెట్రోల్ డీజిల్ మీరు వాడట్లేదా ఎరువులు ఎంత రేటు పెరిగిపోయినా బాధపడ్డారు ఎప్పుడు భారతదేశంలో రైతులు ఎంతమంది ఉన్నారు
మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎరువుల రేట్లు పెరుగుతున్నందుకు మీకు బాధ లేదా చెప్పండి? వాళ్ళ మీటింగ్లో ఎరువుల రేట్లు పెరిగిపోయినాయని చెప్పని బాధపడండి. బ్రాందీ రేట్లు బాధ పెరిగిపోయినాయని, బ్రాందీ బుడ్డి రేటు పెరిగిందని మీకు బాధ. మరి ఎరువుల రేట్లు పెరిగిపోయినట్టు పెరిగినప్పుడు లేదా? 2014లో 800 రూపాయలు ఉన్నటువంటి ఎరువులు బస్తా ఇవాళ 1700 చిల్లరకి వెళ్ళింది. 7 ఏళ్లలో డబల్ కన్నా ఎక్కువ చేశారు. ఎరువులు బస్తానా? ఇదేమన్నా రియల్ ఎస్టేట్ గజమా అది? దానికి బాధ లేదా మీకు? ఎరువులు బస్తా 800 నుంచి 1700 రూపాయలకి వెళ్ళింది ఇవాళ. మరి దానికి బాధపడండి. రైతులు ధాన్యాన్ని కొనమని చెప్తారు, కొంటాకి ఇబ్బందులు పెడతారు, 1.25 లక్ష ఆంక్షలు పెడతారు. నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి కదా, దానికి బాధలేదా? బాధపడండి, బాధపడాలి కదా. వాటి గురించి బాధలేదు, వాడరా మీరు? అవి వాడరా? నిత్యావసర సరుకులు. ఈ భారతదేశంలో ఏ పంట ఎంత లభ్యత ఉంది, ఏ నిత్యావసర సరుకులు ప్రజలకు అవసరమైనటువంటి సరుకులు దేనికి ఎంత ఉంది, దేనికి కొరత ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా మరి భారతదేశం చేసేదేంటి? భారతీయ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కాదా? సరుకుల రేట్లు నియంత్రణ, నిత్యావసర సరుకులు రేట్లు నియంత్రణలో ఉంటాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత చేయరా? ఉప్పు, పప్పు, నెయ్యం, నూనె రేట్లు పెరుగుతున్నందుకు మీకు బాధ లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయగలిగితే, బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్ చేయగలిగితే, కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్రంలో, ఏ రాష్ట్రాల్లో ఎంత లభ్యత ఉంది ఆ లభ్యతని పెంచడంటే, ఒకవేళ కొరత ఉంటే ఇంపోర్ట్ చేసుకోవటం, ఎక్కువగా ఉంటే కనుక ఎక్స్పోర్ట్ పెంచడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత. దానికి బాధలు లేవు. నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోతున్నందుకు బాధలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతును అడిగినా కూడా చెప్తాడు. రైతు వ్యవసాయానికి కావలసినటువంటి ఏ అవసరాన్ని తీసుకున్నా కూడా, వ్యవసాయం మొదలుపెట్టే, సాగు మొదలుపెట్టే మొదటి రోజు నుంచి పంట అమ్ముకునే రోజు వరకు కూడా రైతు గ్రామం వదిలి బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి రైతుకు సౌకర్యవంతమైనటువంటి ప్రభుత్వంగా, రైతు మంచి కోరే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్ రైతాంగం జగన్ గారి ప్రభుత్వం అంటే, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంటే, భారతీయ జనతా పార్టీ అంతా కూడా రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని భారతదేశం అంతా కూడా కూడైకొస్తున్నది నిజమే కాదా? వీటికి చెప్పండి సమాధానాలన్నీ కూడా. వాళ్ళు ఏదో తంతు పెట్టారు కదా, ఈ తంతులో ఏం చెప్పండి వాళ్ళ? వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలని తయారు చేసి అవి తీయండిరా బాబు మొర్రు అని చెప్పని రైతులు నెల నెల రోడ్ల మీద రైతులు ఉద్యమాలు చేస్తుంటే, ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో, మరో రాష్ట్రంలోనో ఎన్నికలు వస్తున్నాయంటే చట్టం వెనక్కి తీసామంటారు. మళ్ళీ ఇంకో మంత్రి అంటాడు తొందరలో చట్టం పెడుతున్నామంటాడు. ఈ రైతు వ్యతిరేక ఆలోచనలకు మీరు సమాధానం చెప్పండి, దానికి బాధ లేదా మీకు?
ఈ తంత ఏంటి జరుగుతున్నది ఏంటి ఓ పక్క ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటాం అంటేనే మళ్ళీ తెస్తామని చెప్తున్నారుగా ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారక ప్రభుత్వం అని చెప్పని సగర్వంగా చెప్పగలం మీరు చెప్పండి మహిళల అభ్యున్నతి కోసం ఏం చేశారు భారతదేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కూడా రైతు సాధికారకత కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో వచ్చి నేర్చుకునేలేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరేం చేశారు ఒకసారి చెప్పండి వాళ్ళ సభలో బాగా మేధావులందరూ కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేమంటే అప్పులు చేస్తున్నాం అని చెప్పని మాట్లాడుతున్నారు మొన్నటిదాకా ఒక పార్టీ ఉండి వాళ్ళు ఉండే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మేము అప్పులు చేస్తున్నామని చెప్పని మాకెవరు అప్పులు ఇవ్వట్లేదని చెప్పని ఏం మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం అసలు అప్పులు ఎవడు ఏం చేయట్లేదు ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశ ప్రభుత్వమే అప్పులు ఇస్తుంది అప్పు కోసమే పొన్న పుత్రుని గారు సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోయాడు అప్పు అడిగి ఇదేగా మీరు చెప్పేది ఇది చెబుదాం అనుకుంటున్నారా ఏం చెబుదాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రతి పైసా అప్పుకి లెక్క ఉంది ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలం ప్రజల దగ్గరికి వెళ్ళిందా లేదా ఆస్తిగా మారిందా లెక్క చూపించగలం